రైతు కుటుంబానికి వచ్చారు మీరు మరి ముఖ్యంగా అనంత రైతు కరువు కొరల్లో చిక్కుకొని అల్లాడుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఏ గ్రామమైన అభివృద్ధి చెందాలంటే ముందు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతు అభివృద్ధి చెందాలి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ కలగాలి ఆ దిశగా ఏం చేస్తున్నారు రైతులు అభివృద్ధి చెందాలంటే ఒకటి మామూలుగా ఇంటికి ఒక్కడి చదువుకుంటే కనీసం ఒక్కడైనా చదువుకొని బయటికి వస్తే బయట ప్రపంచం చూస్తే కొత్త కొత్త ఇప్పుడు మనకు ఈ రోజు ప్రపంచంలో ఎక్కడపోయినా టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాపారం మామూలుగా మన తాతలు చేసే తాతలు తండ్రులు చేసే బద్దలు ఈ రోజు వ్యాపారం చేసే వ్యాపారం గిట్టుబాటు కావట్లేదు ఉన్న వాస్తవం అది ఎవరు ఒప్పుకోకపోయినా ఉన్న వాస్తవం అది కాబట్టి మనం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నా కూడా ఇజ్రాయెల్లో మరి మనకంటే నీటి వనరులు తక్కువ మనకంటే భూమి సారవంతమైనది కాదు అయినా కూడా వాళ్ళు అంత మంచి పంట తీస్తున్నారు అంత డెవలప్ అయ్యారంటే కారణం ఏమంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించుకోగలుగుతున్నారు బాగా సో ఈ విధంగా చదువుకోవడము మాకు అనిపించింది నాకు అనిపించింది నాకు దోచిన విషయం ఏమంటే చదువు చాలా ముఖ్యమని చెప్పి వీలైనంత మంచి వీళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు 10th క్లాస్ వరకు స్కూల్ పెట్టాం బేసిక్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్ అదే ఫౌండేషన్ యూనివర్సిటీ కాలేజ్ చాలా ఉన్నాయి కానీ ఫౌండేషన్ ఇంపార్టెంట్ అందుకోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ట్రస్ట్ పెట్టి మా నాన్నగారి పేరుతో ఈ చేస్తున్న ఇప్పటికి ఈ స్టాండర్డ్ ఇంకా 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 పెంచాలని ఉంది ఇంకా స్ట్రెంగ్త్ ఇప్పుడు 5150 వరకు ఉన్నారు ఇంకా పెంచాలని ఉంది ఏపీ డీజీపీ జేవి రాముడు నిర్మించినటువంటి జేవీఆర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది ప్రస్తుతం తన సొంత భూమి 25 ఎకరాలలో ఈ యొక్క స్కూల్ నిర్మించడం జరిగింది ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ చదువుకోవాలంటే 30 కిలోమీటర్ల దూరంలో అనంతరం స్కూల్లో చదువుకోవాలి అందుకు మా జేవిరాముడు సారు దగ్గరుండి స్కూల్ కట్టించారు మేము స్కూల్ కట్టించినాక చాలా మంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వస్తున్నారు మేము ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటున్నాము సార్ కట్టించిన వల్ల మేము ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నాము ఇక్కడ చదివే ఫీజులు చాలా తక్కువ ఈ బైట ఫీజులతో పోలిస్తే ఈ స్కూల్లో ఫీజులు చాలా తక్కువ ఇవి ఫీజులు ఏమాత్రం బయట దానికి సరిపోవు కానీ దానితో పాటు మధ్యాహ్నం భోజనం అనేది కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు ప్లస్ బుక్స్ కూడా ఇక్కడ స్కూల్లో అరేంజ్ చేస్తున్నారు దానివల్ల పిల్లలు ఇంకా బాగా మెయిన్ ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్ డెవలప్మెంట్ అవుతుంది బాగా ఇది ఇట్లే ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే మొత్తం అనంతపూర్ డిస్టిక్లోనే చాలా పెద్ద మంచి పేరు వస్తుంది ప్లస్ చీఫ్ అండ్ బెస్ట్ అన్నట్టు ఉంది నా పేరు నిమిష నేను 3వ తరగతి చదువుతున్నాను మా స్కూల్ పేరు జేవిఎంఆర్డిటి స్కూల్ నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతాను ఉచితంగా వైద్యం అందిస్తాను సార్ ఆశయాలను నెరవేరుస్తాను కొన్ని స్కూల్స్ కట్టించారు అంటే అభివృద్ధి అనేది ఒక రోజులోనూ ఒక నైట్లోనూ సాధ్యపడే విషయం కాదు మీకు ఎవరు సపోర్ట్ అన్నా తీసుకుంటున్నారు అందరూ సహకారం తీసుకుంటారు ఎవరు సహకరించినా మేము తీసుకుంటాము మీరు ఎవరు మీరు సహకరించినా మీ సహకారం తీసుకుంటాము దేనికైనా సరే మా ఒకే ఒక ధ్యేయం ఏమంటే ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తే ఈ ఒక గ్రామమే కాకుండా దీన్ని చూసి ఇంకా చుట్టూ 10 గ్రామాలు బాగుపడతాయని మేమంతా కలిసి మా పాత గుడి రిపేర్ చేస్తే రామాలయం ఇప్పుడు చాలామంది చుట్టుపక్కల గ్రామాలలో మీరు ఎట్లా చేశారని వచ్చి కనుక్కొని పోయి వాళ్ళ వాళ్ళ గుళ్ళు వాళ్ళు రిపేర్ చేసుకుంటున్నారు మీరు ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా ఈ సమయానికి పూర్తి చేయాలి అని అంటే ప్రతి ప్రోగ్రాము మేము ఇప్పుడు మన ప్రతి ప్రోగ్రాముకు ప్రభుత్వంలోనే ఒక టార్గెట్ ఒక గెస్టేషన్ పేరు ఉంటుంది కదా చూసారు ఇప్పుడు ఈ రోడ్డు ఇంటర్నల్ రోడ్స్ దాన్ని మామూలుగా మాటల్లోనే చెప్పాను మీరు ఒక 1 మంత్లో కంప్లీట్ చేయాలని అట్లా అంటే ఫోర్స్ కాకుండా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే చాలా ఫాస్ట్గా అయితే ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఫాస్ట్గా అయినాయి వాళ్ళకి ఆ దాంట్లో చేసే పనిలో ఆసక్తి కలిగించి చేస్తే చాలా బాగా అవుతుంది పని అయితే మా ఉద్దేశం ఒక మారుమూల పల్లెలో పుట్టారు డీజీపీ స్థాయికి ఎదిగారు ఫస్ట్ టైం డీజీపీ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నార్సింగపల్లి గ్రామ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు మీ రిటైర్మెంట్ తర్వాత మీ దీర్ఘకాలిక ప్రణాళిక నేను సర్వీస్లో ఉన్నా రిటైర్ అయిన తర్వాత అయినా దేనికైనా కూడా ఇక్కడ నా వలన ఏదైనా మంచి జరుగుతున్న గ్రామానికంటే తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉంటాను మాత్రం చెప్పగలను నేను ఎన్టీవీ ద్వారా ఎవరు ఒకరు ఈ గ్రామ కాన్సెప్ట్ దత్తత కాన్సెప్ట్కి మీరేమన్నా సందేశం ఇవ్వదలుచుకున్నారా పిలుపుని అంటే ఎవరో ఒకరు కాకుండా అందరూ కూడా చేస్తే బాగుంటుంది అనేది ఎవరో ఒకరు ముందుకు వస్తే మంచిదే కానీ మన ధ్యేయం ఏముండాలంటే ఎవరో ఒకరు కాకుండా అందరూ ప్రతి వాడు
చిన్నపిల్లల మొదలుకొని పెద్దల మోసల వరకు అందరూ కూడా అభివృద్ధి అనే మంత్రాన్ని జపం చేస్తే తప్పకుండా మన రాష్ట్రం పల్లె మన పల్లె కాదు మన జిల్లానే కాదు మన రాష్ట్రం మన దేశం మొత్తం అన్ని కూడా అభివృద్ధికి వస్తాయి. ఓకే థాంక్యూ సో మచ్ సర్. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. కన్న తల్లి అలాగే పుట్టిన ఊరు జన్మనిచ్చిన ఊరు కూడా ఏదో చేయాలని తపన ఉండాలి. దానికి ప్రతి ఒక్కరు ముందుకొస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందంటున్నారు జాస్తి వెంకటరాముడు గారు. ఊరు మనకు చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేపోతే లావైపోతాం అనేది ఓ పాపులర్ సినిమా డైలాగ్. ఊరు నాకేమిచ్చింది అని కాదు, ఊరికి నేనేమిచ్చాననేది ఏపీ డీజీపీ రాముడు యొక్క కాన్సెప్ట్. ప్రస్తుతం మనం నార్సింపల్లిలో ఉన్నాము. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిని చూసాము. దత్తత గ్రామాలు ఎంత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నామో కూడా చూసాం. ఈ ఎవరో ఒకరిలో మీరు ఒకరు ఎందుకు కాకూడదు? రండి, గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్కరూ వారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే గ్రామ సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేయొచ్చు. ఇది ఇవాల్టి ఎవరో ఒకరు ప్రోగ్రాం.